రమ్మనండి, నేను కూడా చూస్తాను. చాలా జరిగితే చాలా జరిపిస్తాను. తమాషా అనుకోవద్దు, ఇదేమీ ఏ టూ అనుకోవద్దు. ఏ టూ కంటే అందరూ భయపడతారని. ఇక్కడ ఎవడో భయపడేవాడు లేడు. గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. ఐఎమ్ వార్నింగ్ హిమ్. నువ్వే గొప్పవాడు అయితే నీకంటే తక్కువేం లేదు. నీ ప్రాణం నీకెంత ముఖ్యం, మా ప్రాణం మాకంతే ముఖ్యం. నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తే నీకు ఊడిగించడానికి మేము ఇక్కడ లేము. ఆ విషయం గుర్తుపెట్టుకో. నీకు సాంప్రదాయాలు తెలియవు, సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు. నువ్వు ఒక నేరస్తుడిగా ప్రవర్తించావు కాబట్టి నేరస్తుడికి నేరాలోచనలు వస్తాయి. ఆ నేరస్తుల్ని ఏ విధంగా కట్టడి చేయాలో కట్టడి చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. కబద్దారు గుర్తుపెట్టుకో. ఈ విషయం చెప్తున్నా, నువ్వు చెయ్యి, నేను చూస్తా. ఎన్నిసార్లు వస్తారో మీరు చేయండి, నేను చూస్తా. ప్రజల్ని మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి వస్తుంది, ప్రజలు మీ బట్టలు ఇప్పే పరిస్థితి వస్తుంది. ఇదే మరిగా అయితే మాత్రం గుర్తుపెట్టుకో. కన్సోల్ చేయి, ధైర్యం ఉంటే అండగా నిలబడు. వెళ్ళు, ఎందుకు జరిగింది చెప్పు. అమ్మఒడి ఏమి ఇచ్చావని చెప్పు. ఎందుకు జరిగింది చెప్పు. నాడు నేడు ఏం జరిగింది చెప్పు. ఇంగ్లీష్ మీడియం ఏం జరిగింది చెప్పు. పిల్లలకి టెన్షన్ క్రియేట్ చేశారు, అది అడ్రస్ చేయండి. ఎప్పుడైతే విద్యా వ్యవస్థ నాశనం అయిందంటే టీచర్ని బ్రాందీ షాపుల దగ్గర క్యూలో పెట్టినప్పుడే నాశనం చేశారు. మీరు మానసికంగా చనిపోయారు వాళ్ళు. ఆ రోజు టీచర్కుండే గౌరవం మంట కలిసిపోయింది. ఎప్పుడైతే టీచర్ ఏంటి, తల్లి దైవం, తల్లి తండ్రి తర్వాత గురువు తర్వాత దైవం, అలాంటి గురువునే మీరు ఇంత నీచంగా ప్రవర్తించిన తర్వాత ఎక్కడ చదువుకుంటారు. నేను అడుగుతున్న తెలుగుదేశం పార్టీలో ఉన్న సిస్టమ్స్ ఎందుకు డిస్టర్బ్ చేశారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ పెట్టాం, అది కానీ ఉండుంటే కరోనా సమయంలో బ్రహ్మాండంగా చదువుకునేవాళ్ళు, ఇంటి దగ్గర కూర్చొని చదువుకునేవాళ్ళు. ఎందుకు చేశారు దాన్ని? యు ఆన్సర్ దిస్. ఈరోజు మీరు రౌడీజం చేస్తున్నారు. సర్వలెన్స్ కెమెరాస్ పెట్టాం, ఎందుకు చేశారు అవి? అంటే రౌడీజం చేయడానిక. అది ఉండుంటే ఎక్కడైనా ఎవరైనా క్రైమ్ చేస్తే నెక్స్ట్ ఎక్కడికి మూవ్ అయినా ట్రేస్ చేసే మెకానిజం పెట్టాం. అన్ని వ్యవస్థలు నాశనం చేసి, అంటే మీరు రౌడీజం చేస్తూ మమ్మల్ని అణిచివేయాలనుకుంటారా? కబద్దారు గుర్తుపెట్టుకో, జరగదు, జరగనీయం. ఇలాంటి వాళ్ళు చాలామంది చూశాం చరిత్రలో, కలిసిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళందరూ.